ధోని భయ మీ ఓడి బౌలింగ్ వెరైటీ చేసినా పర్వాలేదు కానీ వికెట్ పడ్డానికి ఏంటి గట్ల సెలబ్రేట్ చేస్తాడు డబ్ల్యూడబ్ల్యూఇ అండర్ టేకర్ చూసినప్పుడు కూడా గంత భయం కాలేదు ఇది క్రికెట్ గ్రౌండా లేకపోతే గ్రేవ్ యార్డా మా పిల్లగాళ్ళు భయపడితే ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఏంటి తమ్ముడు బౌలింగ్ మంచిగానే ఎత్తాను కనుక సెలబ్రేషన్ ఏంది అవతల టీం వాళ్ళు భయపడతాల్ మీ ఓడు బౌలింగ్ చేస్తాడా బ్లాక్ మ్యాజిక్ చేస్తాడా అని క్వశ్చన్ చెప్తాను నన్ను ఏంది ధోని అన్నా నువ్వు కూడా గట్లనే అంటాను వికెట్ పడ్డాక నేను దేవునికి థ్యాంక్స్ చెప్తానా గది కూడా తప్పేనా నా బౌలింగ్ లాడలేక ఇట్లాంటి కథలని చెప్తాను ధోని బై మన నెక్స్ట్ మూడు మ్యాచ్లల్లో రెండు మ్యాచ్లు డీసీతోనే ఉన్నాయి ఇది మనకి ప్లస్ ఆ మైనసా నాకు అర్థం అయితే లేదు లాస్ట్ కచ్చేసరికి డీసీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం వాళ్ళ లాస్ట్ ఐదు మ్యాచ్లల్లో నాలుగు మ్యాచ్లు గెలిచిళ్ళు కాబట్టి మనం డీసీని అంచనా అయ్యొద్దు మన హోమ్ గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ అయితే మనం ఎట్లయినా గెలవాలి తర్వాత కేకేఆర్ తో గెలితే చాలీగా మనం క్వాలిఫై అవుతాం ఈ మ్యాచ్ గెలితే మనం ప్లే ఆఫ్ కి పోయే ఛాన్సులు పెరిగేటి ఇప్పుడు మళ్ళీ మనం డైలమాలో పడ్డాం ఇదంతా రోహిత్ అన్న చేయబట్టే ఏంది తమ్ముడు ఫస్ట్ నుంచి నేనే ఏదో మ్యాచ్ గెలిపించినట్టు చెప్తాను మీరే ఏదో గెలిపించింది ఇలా కూడా మీరే గెలిపించాల్సింది మన నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉన్నది అక్కడన్నా కొడతావా కొట్టావా రన్సు ఆర్సీబీ నా ఫేవరెట్ టీం తమ్ముడు ఖచ్చితంగా కొడతారు రన్సు చూడు నువ్వు ఆర్సీబీ మీద ఫిఫ్టీ కొట్టకపోతే నా పేరు హిట్ మ్యానే కాదు సిఎస్కే మ్యాచ్ గెలవడం ఒక్కటే కాదు మన నెట్ రన్ మీద కూడా దెబ్బ కొట్టిల్లు ఈ సీజన్లో మనం సిఎస్కేతో రెండు మ్యాచ్లకు రెండు మ్యాచ్లు ఓడిపోయినాం స్కై టెన్షన్ పడకు ఒక సీజన్ల గిట్లనే సిఎస్కే మనల్ని లీగ్ మ్యాచ్లన్నీ ఓడించింది కానీ ఫైనల్లో మాత్రం మనం వాళ్ళని ఓడించినాం ఈ సీజన్ లోఎస్కే ఎంఐ ఫైనల్ ఉంటే అప్పుడు మనమే గెలుతాం నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా గెలుతాం అన్న అయినా అయ్యేలా నువ్వు ఓపెనింగ్ రాకుండా నన్ను ఓపెనింగ్ పంపినవేంది రోహిత్ అన్న ఏం లేదు తమ్ముడు పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుందో కొద్దిగా అర్థం కాలేదు దీపక్ సార్ నన్ను అవుట్ చేస్తాడు కావచ్చు అన్న ఇన్స్టింగ్ వచ్చింది అందుకే లాస్ట్ మూమెంట్ లో నిన్ను పంపించిన ఎట్లయితే అయింది అవుట్ అయినో కదా ఓపెనింగ్ అత్త అన్నా రెండు లో ఒక సిక్స్ ఓడితుండే కావచ్చు ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించదు తమ్ముడు మనం నెక్స్ట్ మ్యాచ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి మన నెక్స్ట్ రెండు మ్యాచ్లు ఒకటి ఆర్సీబీతో ఉంటే ఇంకొకటి జీటీతో ఉన్నది ఆర్సీబీ కూడా మనలాగానే డూఆర్ డైస్ సిచువేషన్లు ఉన్నది ఈ రెండు టీంలు కూడా మనల్ని లీగ్ ల ఆల్రెడీ ఓడించినాయి అందుకే ఇప్పుడు మనం నెక్స్ట్ రెండు మ్యాచ్లలో రివెంజ్ తీసుకోవాలి మనల్ని ఓడించిన టీంలను మనం ఓడియాలి బాయ్స్ ఆల్రెడీ ఒక్కొక్క టీమ్ ఆల్మోస్ట్ పది మ్యాచ్లు అన్నాయి అయినా కానీ ఇంకా ఏ టీం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాలేదు డిస్క్వాలిఫై కాలేదు అసలే మనం ఆడే మ్యాచ్ లకు వర్ణదేవుడు కూడా భయపెడతాడు ప్రతి మ్యాచ్ గెలవాలి లైట్ తీసుకునే అవకాశమే లేదు పైన కాన్వే అన్న గైక్వడన్న ఓపెనింగ్ చేస్తారు కింద నేను బాల్ అన్ని ఇసిరి మింగుతా ఈ సార్ కప్పు సిఎస్కేదే